మన లోగిళ్లలో విరిసిన సౌరభాలను భాష్యపు ఛందోక్తులతో అందించిన రచయితలకు రచయిత్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వాటిని కథావీచకులుగా సువాసనాఘ్రాణింపుకు చేసే ఈ చిన్ని ప్రయత్నాన్ని ఆదరించి ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈరోజు కథ దిద్దుబాటు కథా రచయిత గుర్జాడ అప్పారావు గారు ఈ కథని కథా కేళి మాసపత్రికలో రెండు వేల తొమ్మిది ఒకటి ఒకటి నా ప్రచురితమైన కథ ఇది దిద్దుబాటు తలుపు 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 తెరవలేదు గదిలో గడియారం టింగుమని గంట కొట్టింది ఎంత ఆలస్యం చేస్తని బుద్ధి గడ్డి తిన్నది రేపటినుంచి జాగ్రత్తగా ఉంటాను యాంటినా చల్లాపోయి సానిదాని పాట సరదాలో మనసు లగ్నమైపోయింది ఒక్క పాట సరదాతోటి కుదరలేదు పాడే మనిషి మీది కూడా మనసు పరిగెత్తుతోంది లేకుంటే నేను పోకిరి మనిషిలాగా పాట ముగిసిందాక కూర్చోవడమేమిటి ఏదో ఒక అవకాశం కలుగజేసుకుని దానితో నాలుగు మాటలు ఆడటపు ఆసక్తి ఏమిటి ఇదిగో లెంపలు వాయించుకుంటున్నాను రేపటినుంచి పాటకు వెళితే ఒట్టు ఒట్టు వేసుకోరాదు అదో నియమం వచ్చింది కదూ మరి వెళ్ళను నిశ్చయం నిశ్చయం గట్టిగా కానీ పిలిస్తున్నట్ట ఆయన కమలిని లేవగలదు మెల్లిగా తలుపు తెట్టి రాముణ్ణి లేపగలిగి తిన చప్పుడు లేకుండా పక్క చేరి పెద్ద మనిషి వేషం వేయవచ్చు గోపాలరావు తలుపు చేతనంటగానే రెక్క విడబారింది అరే చెప్మా అనుకుని తలుపు మెల్లిగా తెరిచేసరికి నడవలో దీపం లేదు నాలుగిళ్ల వాకిలి దాటి పడకగది తలుపు తీసి చూస్తే దానిలోనూ లేదు చడి చప్పుడు లేకుండా అడుగువేస్తూ మంచం దరికిపోయి కమలిని మేలుకుని ఉన్నదా నిద్రించుచున్నదా అని కనిపెట్ట ప్రయత్నించెను కాని ఏర్పరించలేకపోయాడు బల్ల మీద తడివి అగ్గిపెట్టె తీసి ఒక పుల్ల వెలిగించాడు మంచం మీద కమలిని లేదు నిశ్చేష్టుడైపోయినాడు చేతి నుంచి అగ్గిపుల్ల రాలింది గదిని అతని మనస్సును చీకటి కమ్మింది వెర్రి శంకలు అంతకు వెర్రి సమాధానాలు మనసును పుట్టుతూ గిట్టుతూ వ్యాకులత కలుగజేశాయి బుద్ధి తక్కువ పనిచేసినందుకు తనయేందో కానరామికి కమలిని ఎందో ఏర్పిం ఏర్పిరింపరని కోపావేశం కలిగింది వాకిట వచ్చి నిలబడ్డాడు చుక్కల కాంతిని నౌకరు నౌకరుగాని దాసీగాని కానరాలేదు తిరిగి గదిలోకి పోయి దీపం వెలిగించి గది నాలుముఖాల పరికించి చూశాడు కమలిని ఎక్కడా కానరాలేదు వీధి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు తెరిచి చూసేసరికి వీధి నడుమ చుట్టూ చుట్ట కాలుస్తూ తల ఎత్తి ఆకాశం మీది చుక్కల్ని చూస్తూ రావుడు కనపడ్డాడు రామా అని గోపాలరావు పిలిచాడు రావుడి గుండె జల్లుమంది నోట్లో చుట్ట జారి పడ్డది రా వెధవా కాళ్ళీడ్చుకుంటూ రావుడు దగ్గరకొచ్చాడు మీ అమ్మేదిరా అమ్మ బాబు మా కొంపలు నీ అమ్మ కాదురా బుద్ధిహీనుడా నా భార్యరా ఆ మాటతో రావుడికి మతిపోయింది ఆలోచించుకుని అన్నాడు ఎక్కడుంటారు బాబూ అమ్మగారు అది కదిలో తొంగున్నారు బాబూ ఇంట్లో ఎక్కడా లేదురా విధవ ఇల్లు విడిచి నువ్వెక్కడికి రావుడు మొహం ఓర చేసుకొని నౌకరోడికి కాలు నొస్తుంది కడుపు నొస్తుంది బాబూ పెద్దయ్యోరు మరీ మరీ అప్పసేపు వెళ్ళిన్నారు కందా అమ్మగారి నొక్కర్ని ఒగ్గేసి నిశిరాత్రేళ్ళ సానమ్మగారు రావుడు వీపు మీద రెండు వీస గుద్దులు పడ్డాయినార్ బాబా అని రావుడు నేల కూళ్లబడ్డాడు గోపాలరావు దైకలవాడు వెంటనే కోపం దిగిసారి పశ్చాత్తాపం కలిగింది రావుణ్ణి చేతలేవనెత్తి వీపు నిమిరి కోపం పట్టలేక పశువు వలె ఆచరిస్తిని అనుకుంటూ గదిలోకి తీసుకువెళ్ళాడు కుర్చీ మీద తాను కూర్చుని రామా అమ్మగారు ఏదిరా అని ధైన్యంతో అన్నాడు రావుడు ఈ తట్టు ఆ తట్టు చూసి ఏటో మాయిలా ఉంది బాబు అన్నాడు పుట్టింటికి కానీ వెళ్ళి ఉండునా అంతోరు కారణా బాబు కోపగించుతే నెప్పజాలను కానీ ఆడోరు చదువుకుంటే ఏటవుతాది బాబు విద్య విలువ నీకేం తెలుసురా రామా అని గోపాలరావు మోచేతులు బల్లపైన ఆనిచ్చి ఆ నడుమ శిరస్సు ఉంచి తలపోస్తూ ఉన్నంతలో ముద్దులొలికే కమలిని చేవ్రాలను ఒకటి బల్ల మీద కనపడ్డది పైకి చదివాడు అయ్యా ప్రియుడా ప్రియుడా పోయి అయ్యాకాడి వచ్చిందా బాబు మూర్ఖ ఊర్కో అయ్యా పది మీ రాకయే మీరాకయే నేనెరుకొను మీటింగులకు బోచుంటి వంటిరి లోకోపకారమునకై ఉద్యమముల నిర్ద్రమాని చేయుచుంటి వంటిరి మా వలన నిజము మేర్చితిని నేనింటనుటనుగాదా మీరున్న కళ్ళలు పలుకోవలసి వచ్చెను నేను పుట్టింటను మీ స్వేచ్ఛకు నిర్బంధమును అసత్యమునకు అవకాశము మీ మీచే దినదినమును అసత్యమాడించుటకన్నా మీ త్రోవకు అడ్డుగా నుండకుండుటయే పతిమేలు కోరిన సతికి కర్తవ్యము కాదా నేనీ రేయి కన్నవారింటికి చెనియద సంతసింపుడు వెచ్చముగాక ఏ పాటి మిగులుయున్నా దయ ఉంచుడు ఉత్తర ముగించి నేను పశువును అని గోపాలరావు అనుకున్నాడు అదేటి బాబూ అలా సెలవిస్తారు శుద్ధ పశువును రాముడు అతి ప్రయత్నం చేత నవ్వు అణుచుకున్నాడు గుణవతి విద్యవతి వినయ సంపన్నురాలు నా చెడు బుద్ధికి తగిన శాస్తి చేసింది అమ్మగారేటి చేసినారు బాబు పుట్టింటికి వెళ్ళిపోయింది కాని నీకు తెలియకుండా ఎలా వెళ్ళిందిరా రాముడు రెండు అడుగులు వెనక్కి వేసి నా అంగు ఉన్నాను కావాల బాబు అలిగితే చెప్పాలను కానీ బాబు ఆడదానికి చెప్పకుండా పుట్టుకో పుట్టినూరింటికి వెళ్తానంటే లెంపులు వాయించి కూకోబెట్టాలి కానీ మొగోరులాగా రాతలు కోతలు మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబు ఊరి మూర్ఖడ భగవంతుడి సృష్టిలోకెల్లా ఉత్కృష్టతమైన వస్తువు విద్య నేర్చిన స్త్రీరత్నమే శివుడు పార్వతికి దేహం పంచి ఇచ్చాడు కూడా ఇంగ్లీషు పాడు భార్యను ఇంగ్లీషు భార్యను బెటర్ హాఫ్ అంటారు అనగా పెళ్ళాం కన్నా దొడ్డది అన్నమాట బోధపడ్డదా నాకేం తెలుసు బాబు రావుడికి నవ్వులు ఆపుకోవడం అసాధ్యం కావచ్చింది నీ కూతుర్ని బడికి పంపిస్తున్నాం కదా విద్య యొక్క విలువ నీకే బోధపడుతుంది మీ వాళ్లకంటే అప్పుడే దానికి ఎంత నాగరికత వచ్చిందో చూడు ఆ మాట అలా ఉండేయగా ఇప్పుడు ఇవ్వో నేను వెంటనే బయలుదేరి చంద్రవేళం వెళ్ళాలి నే వెళ్ళడానికి సెలవు దొరకదు నువ్వు తాతలనాటి నౌకరివి నీ మీద కమలినికి ఇష్టం కనుక నువ్వే వెళ్ళడం మంచిది వెళ్ళి కమలినిని పిలుచుకురా సెలవైతే అల్నా అయ్యి వెళ్తాను ఆ రాన్నంటే ఇందా పది రూపాయలు బతిమాలికి తీసుకొస్తే బట్టయినా మరి పది రూపాయలు ఇస్తాను సిత్తం అయితే ఏమిటి చెప్పాలో తెలుసునా ఏటా బాబు చెప్పకుండా లేచి రావడమ్మా మంచి పని చేసినారమ్మా బాబు నా ఈపు పగలేసినారు రండి రండమ్మా అని చెప్తాను నన్ను క్షమించి దెబ్బ మాట మర్చిపోవు కమలినితో ఎన్నడూ దెబ్బల మాట చెప్పబోకు ఈ మాట జ్ఞాపకం ముంచుకుంటావు గదా సిత్తం నువ్వు కమలినితో చెప్పవలసిన మాటలేవో చెబుతాను బాగా చెవుగ్గి విను పంతులకి బుద్ధి వచ్చిందను అదేటి బాబు నీకెందుకు నే అన్నమాట గట్టిగా జ్ఞాపకం ఉంచుకుని చెప్పు పంతులకి బుద్ధి వచ్చింది అను మరి ఎన్నడూ సానుల పాట వినరు గట్టి ఒట్టు వేసుకున్నారు నా మాట అనుకు ఇటుపైన ఎన్నడూ రాత్రిళ్ళు ఇల్లు కదలరు ఇది ఖరారు తెలిసిందా రావుడు తల ఊపాడు ఇంకా ఏమిటంటే గెడ్డం పట్టుకుని బతిమలా అనుకున్నానని చెప్పమన్నారు దయదలిచి పంతుల లోపాలు బయట పెట్టొద్దన్నారు ఇది ముఖ్యమైన మాట విన్నావా రెండు మూడు రోజుల్లో తప్పకుండా వెళ్ళిపోయి రమ్మన్నారు మీరు దగ్గర లేకపోవడం చేత వెర్రెత్తినట్టున్నారు గడియో ఏడులాగా గడుపుతున్నారు ఈ మాట మరవగలవు జాగ్రత్త ఏం చెప్పాలో తెలిసింది కదా ఒక్క మాట అయినా మరచిపోకు తెలిసింది బాబు ఏం చెబుతావో నాకు మాట చెప్పు రావుడు గోక్కుంటూ ఏటా ఏటా అదంతా నాకేం తెలియదు బాబు నేను అంతాను అమ్మా నా మాట ఇనుకోండి కాలం గడిపినోడ్ని పిల్లల్ని చూసినాను పెద్దల్ని చూసినాను ఇన్నరా ఆడూరు యజమాని చెప్పినట్టల్లా ఇని వల్ల ఉండాలి లేకుంటే పెద్ద పంతులోరులాగా చిన్న పంతులోరు కూడా సెడిపోతారు మీ సెబుల్లో మాట పట్టంలోకి బంగారం పొమ్మలాంటి లాంటి వస్తున్నారు ఆ సానమ్మోను చూసినాకాడ్ నుంచి పంతులు మనసు మనసులా లేదు నా మాటిని రేండి లేకుంటే మీ సిక్తం అంతాను ఓరి విధవా అని గోపాలుడు కోపంతో మించి ఉరికాడు తప్పించుకుని రావుడు ఊసలాగా గదిపైకి దాటాడు అంతలో మంచం కింద నుంచి అమృతం ఒలికే కలకల నవ్వు ఆగండి ఆగండి కథలో నుండి బయటికి వచ్చే ముందు ఒక్క చిన్న మాట ఇంకా బోలెడన్న కథలు వినాలంటే సభ్యత్వం తీసుకోండి మర్చిపోరు కదూ